సడన్ గా సరెండర్ అయిపోయింది. ఇదే తన వీక్ పాయింట్ అనుకుంటా. ఈ పాయింట్ తోనే మనం అనుకున్నది సాధించాలి. ఉంటూ వస్తున్నా, వచ్చి నీ సంగతి చెప్తాను. ఇక్కడ మట్టి ఎక్కడుంది? అంత రోడ్డే ఉంది. ఇదే కరెక్ట్ ప్లేస్. మనం ఇక్కడ నిలబడితే చాలు, ఆ ఫ్రాడ్ నేరుగా వచ్చి ఈ మట్టిలో నిలబడుతుంది. మాట్లాడితోను వెళ్ళగానే తన కాలి కింద మట్టి తీసుకొని మనము వెళ్ళిపోవచ్చు. అయ్యో, ఈ టార్చర్ పట్టి ఇక్కడ ఉన్నాడేంటి? హలో హలో హలో, హేయ్, మీట్ అవుతానని చెప్పి ఫోన్ చేస్తావేంటి? హలో హలో, ఆగండి, నేను ఇక్కడే ఉన్నాను. ఇది చూడండి, ఇటు ఇటు చూడండి. హలో, ఇక్కడ. హేయ్, అక్కడ ఆగిపోయావేంటి? ఇట్రా, నువ్వే ఇక్కడికి రా. ఓ అలాగా, నువ్వక్కడ నేను ఇక్కడ ఎందుకులే గాని, నేరుగా మీ ఇంటికి వెళ్ళి మాట్లాడుకుందాం పద. ఊరుకుంటుంటే ఓవర్గా మాట్లాడుతున్నారేంటి? ఇది మా ఏరియా, మనం మాట్లాడుకోవడం. మా వాళ్ళు ఎవరైనా చూసారంటే నాకే ప్రాబ్లం, మీ కాదుగా. అదంతా నాకు తెలీదు. నేను మీ ఇంటికి వెళ్లకుండా ఉండాలంటే నువ్వే ఇక్కడికి రావాలి. ఇప్పుడు ఏం చేయాలి? షాప్ లో ఎవరూ లేరు. పొరపాటున అమ్మ షాప్ దగ్గరికి వెళ్లి చూస్తే నా పని గోవింద. ఈ టార్చర్ గాడేమో అర్థం చేసుకోకుండా టెన్షన్ పెడుతున్నాడు. ఏ దారి లేనప్పుడు గోదారి దిక్కు, తప్పేటట్టు లేదు. వెళ్దాం. ఇక్కడికి రా. పర్లేదు, నేను ఇక్కడే ఉంటాను చెప్పు. లేదు లేదు, నువ్వు ఇక్కడికి రా. నువ్వు ఇక్కడికి వస్తేనే నేను చెప్తాను. అయ్యో దేవుడా, కర్మరా బాబు. హలో, నన్ను చూడండి. అసలేంటయ్యా నీ ప్రాబ్లం? పొరపాటున నా నెంబర్ నుంచి నీకు మిస్డ్ కాల్ వచ్చింది. దానికి సారీ కూడా చెప్పాను కదా. అయినా జిడ్డులో తగులుకుంటావేంటి? పొరపాటునేంటి, నువ్వు కావాలనే నాకు మిస్డ్ కాల్ ఇచ్చావు. ఇన్నాళ్ళు నీకు ఫోన్ చేసి టార్చర్ చేశానని నాపై ప్రతీకారం తీర్చుకోవడానికి ఇలా చేస్తున్నావు కదా. నన్ను ఇలా తగులుకున్నావేంటయ్యా బాబు? నిన్ను టార్చర్ చేయడానికి నాకేం పని లేదనుకున్నావా? అక్కా, అక్షయ అక్కా,
నీ కూతురికి ఊళ్ళో వాళ్ళందరూ అక్షయలాగే కనిపిస్తారేమో. అవునక్క. కిలో గోధుమ పిండి ఇచ్చేయండి. హలో, ఇలా చూడు, నీతో గొడవ పడే టైం ఓపిక నాకు లేవు. మనం ఇప్పుడే ఇక్కడే ఒక డెసిషన్ కొద్దాం. ఏంటా డెసిషన్? నేను నీ నంబర్ డిలీట్ చేస్తాను, నువ్వు నా నంబర్ డిలీట్ చేయి. ఇకపై మన మధ్య ఎలాంటి కాంటాక్ట్స్ ఉండడానికి వీల్లేదు. అక్క, ఓకేనా? డిలీట్ చేయి. ఓకే. అక్క, ప్రాబ్లమ్ సాల్వ్, ఓకేనా? ఓకే ఓకే. खेल खत्म, दुकान बंद, बाय. తీసుకున్నావా? పద పద వెళ్దాం. రాగిణి, నువ్వు ఇంటికి వెళ్ళు, నేను ఈ షాప్ వరకు వెళ్ళొస్తాను. అలాగే అక్క. జాగ్రత్తగా వెళ్ళు. అలాగే. సరేనా? దిగమ్మా. అయ్యో, ఏవి నీ పట్టి? ఏదే ఎక్కడ పడేశావు? షాప్ లో ఏమైనా పడిపోయిందేమో. అన్నా, నా బిడ్డ పట్టి కనబడట్లేదు. ఆగవే నువ్వు. ఇటు చూడమ్మా. అమ్మయ్యా, మట్టి దొరికేసింది. ఇక్కడ లేదమ్మా. ఎక్కడ పడేసిందో? ఎక్కడ పడేసావే? అమ్మయ్యా, టైం బాగుంది. తను నిల్చున్న చోట మట్టి తీసేసుకున్నాను. పేపర్లో ఏం మడుస్తున్నావు? ఏం మడిస్తే మీకెందుకండి? నా కూతురు కాలి పట్టి కనబడట్లేదు, అది నీకు దొరికిందేమోనని నాకు డౌట్ గా ఉంది. నువ్వు ఆ పేపర్లో దాస్తున్నావేమో చూపించు. చూపించు, చూపించయ్యా. ఏం దాస్తున్నావు చూపించు. చూపిస్తావా లేదా? చూపించవయ్యా. చూపించు, ఆవిడ అడుగుతోంది కదా. మర్యాదగా అదేదో చూపిస్తావా లేదా? ఎందుకు చూపించాలి? నేను చూపించను. మీ కూతురు పట్టిపోతే వెళ్ళి వెతుక్కోండి, నన్నెందుకు డిస్టర్బ్ చేస్తున్నారు? నీ వాలకం చూస్తుంటే నాకు డౌట్ గానే ఉంది. మర్యాదగా నిజం చెప్తావా లేదా? నిజంగా నిజంగా చెప్తున్నానండి. చూస్తే చదువుకున్న వాళ్ళ ఉన్నావు, ఇట్లాంటి పనులైనా చేసేది? పట్టి దొరికితే మర్యాదగా ఆవిడకిచ్చే. బెదిరిస్తున్నారేంటండి? నాకు తెలియదని చెప్తున్నానుగా. అయితే ఆ పేపర్లో ఏముందో చూపించు. నేనెందుకు చూపించాలి? ఇలా ఇవ్వు, వదలండి. చూపించు, చూడండి. ఏమండి ఆ పొట్లం? ఇప్పకండి, దయచేసి నా మాట వినండి, వినండి ప్లీజ్.